తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల వలన ఏపీకి తీవ్ర నష్టం జరుగుతున్న చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు వైసీపీ అధినేత జగన్. కర్నూలులో జగన్ చేపట్టిన మూడు రోజుల జలదీక్ష ప్రారంభమైంది. అక్రమ ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్ ప్రతిరోజు 72,000 క్యూసెక్కులు తోడుకుంటున్నా చంద్రబాబు మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. గోదావరి నది మీద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని చెప్పి మరో ప్రాజెక్టు, తుపాకులగూడెం ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని చెప్పి మరో ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు అని చెప్పి మరొకటి, భక్త రామదాసు ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని చెప్పి మరొకటి, మొత్తం ఈ ఐదు ప్రాజెక్టులకు కలిపి కేసీఆర్ గారు గోదావరి నది మీద 70,000 క్యూసెక్స్ నీళ్లు ప్రతిరోజు కూడా తోడుకునేదానికి కేసీఆర్ గారు సన్నాహాలు చేస్తా పోతా ఉంటే నిలదీయాల్సిన చంద్రబాబు నాయుడు గారు కనీసం నిలదీయలేని పరిస్థితి.